పనిచేస్తే దీంట్లో కూడా ఏ రకమైన తేడా లేదు. తర్వాత ఇంకా రకరకాల ఆరోపణలు చేస్తున్నాడు తను. ఏమని, ఈ స్ట్రాంగ్ రూమ్లో తాళాలు మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. అంటే ఆయన కూడా చాలాసార్లు ఎలక్షన్లలో పోటీ చేస్తుంది. ఆయనకు తోడుగా మా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కూడా మంతపాడుతున్నాడు. ఆయన కూడా చాలా సందర్భాలు ఎలక్షన్లు ఉన్నారు. ఎలక్షన్ ప్రక్రియ అంత తేలికేం కాదు. మరి ఆయన ఏమంటారంటే స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఆయన ఆధీనంలో ఉన్నాయని. వాస్తవంగా ఎలక్షన్ కమిషన్లో ఎవరున్నా, కలెక్టర్ ఉన్నా, ఎలక్షన్ కమిషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా మరి దాన్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ హైకోర్టుకు పంపించవలసిందిగా కోర్టు ఆదేశం ఇచ్చింది. ఆదేశం ఇచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ తెలిసే క్రమంలో ఈ కీస్ మ్యాచ్ కాలేదు. కీస్ మ్యాచ్ కాకపోయినా దీంట్లో ఇక్కడ ఒక విషయం ఏంటంటే గమనించాల్సింది, ఏవైతే వీవీప్యాట్స్ మనం స్ట్రాంగ్ రూమ్లో పెడతామో పెట్టేటప్పుడు పెద్ద తాళం వేస్తారు. తాళం వేసిన తర్వాత దాని మీద వైట్ పేపర్ చేస్తారు. దాని మీద అందరి సంతకాలు కూడా తీసుకుంటారు. సంతకాల తర్వాత దానికి ఒక క్లాత్ చుడతారు. చుట్టిన తర్వాత ఏం చేస్తారంటే లక్క పెట్టి సీల్ చేస్తారు. అది మళ్ళీ తీసేటప్పుడు కూడా అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా తీస్తారు. ఈ స్ట్రాంగ్ రూమ్ ఎవరు ఓపెన్ చేయడానికి కానీ మళ్ళీ నెలకొక్కసారి వీటిని పరిశీలిస్తున్నారు కలెక్టర్ ఆధ్వర్యంలో. నేను ఎప్పుడు ఒక్కసారి కూడా అక్కడికి పోలేదు. అసలు ఆ పోలింగ్ స్టేషన్ ఏడు ఉంటుందో కూడా తెలియదు. ఆయననే పోతాడు, ఓటోటు లెక్క పెట్టుకుంటాడు, స్ట్రాంగ్ రూమ్ లెక్క పెట్టుకుంటాడు, అన్ని చూసేది ఆయననే. మళ్ళీ ఈ తాళం చేతుల విషయంలో కూడా చాలా పెద్ద రాద్ధాంతం చేసింది. రాద్ధాంతం చేసడానికి ముందు నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఈ తాళం చేతులు ఏవైతే ఉన్నాయో కొంచెం మ్యాచ్ కాకపోవడం వాస్తవమే. దాని మీద ఒక కమిషన్ కూడా వేసారు, త్రిసభ్య కమిటీ. అది కోర్టుకు రిపోర్ట్ కూడా ఇచ్చింది, జాగ్రత్తగా ఉండాల్సి ఉండే, తాళాలు కరెక్ట్గా ఉంచుకోవాల్సి ఉండే అని రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ ఈ తాళాల కంటే ముందు ఏముంటుందంటే, అప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయి లెక్క పెట్టినటువంటి ఈ డాక్యుమెంట్స్ మాత్రమే లోపల ఉంటాయి. అనలకపోయేవారు మళ్ళీ రాసి తారుమారు చేస్తానికి ఉండదు. అంటే దీంట్లో మనకు కొట్ట చిన్నగా కనబడుతున్నది ఏంటంటే, లక్ష్మణ్ కుమార్ గారు దీన్ని ఆధారం, చిన్న సాకును ఆధారం చేసుకొని కావలసినంత బదనాం చేయాలి అనేటువంటిది ఆయన పెట్టుకున్న ఎజెండా. రకరకాల పద్ధతుల అభియోగాలు చేస్తున్నారు. దాంట్లోనే ఈ తాళ చేతులది కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆయనకు నిజంగానే కోర్టు మీద నమ్మకం ఉంటే ఈ కేసును తొందరగా డిస్పోజ్ చేసి రిజల్ట్స్ బయటికి రావాలి. నేను అదే కోరుకుంటాను. కానీ రిజల్ట్స్ బయటికి రాకుండా చేస్తాడు ఆయన. ఇక్కడనేమో బయట వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత అక్కడికి పోయేమో ఐఏలేస్తున్నాడు, రకరకాల కారణాలతోటి కేసును ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ నిన్నగాక మొన్న కూడా ఒక ఐఏఎస్ ఏమని రకరకాల కారణాలతోటి, ఏంది మాకు ఈ ఎవరైతే ఆర్వో ఉన్నాడో ఈయనని కాకుండా కోర్టు నుంచే మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఐఏఎస్ వేసారు. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే డిలే చేయడమే. ఇప్పటికీ 4-5 ఐఏలు వేసారు అవసరం లేని. ఆయనకు నిజంగా ఆతురత ఉంటే, ఇగో నేను మీ పాత్రికేయుల సమక్షంలో చెప్తున్నా, ఇమీడియట్గా రిజల్ట్ బయటికి రావాలి. ఇమీడియట్ రిజల్ట్ బయటకు వస్తే అసలు ఏమైందో, నీ బండారం ఏందో, నా బండారం ఏందో బయటపడుతుంది. నువ్వు పబ్లిక్లో పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కోర్టు పరిధిలో ఉండగా నువ్వైనా నేనైనా మాట్లాడద్దు. ఆ జ్ఞానం ఎట్లయినా నీకు లేదు, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. మాకు బాధ్యత ఉన్నది కాబట్టి, కోర్టుల పట్ల ఆ గౌరవం ఉన్నది కాబట్టి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడలేము కాబట్టి మాట్లాడలేదు. ఇవి ఇవాళ పేపర్లన్నీ మా చేతికి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాను. తర్వాత ఇంకోటి ఏం చేసిందంటే, ఆయన ఈ సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా,
ఎలక్షన్ లెక్కబెట్టే కానుంచి వెళ్ళి ఎలక్షన్ లెక్కబెట్టుడు అయిపోయేదాకా ఖచ్చితంగా సీసీ కెమెరా తోటి రికార్డ్ చేస్తుంటారు. ఈ సీసీ కెమెరా తోటి రికార్డ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ నాకు కావాలని ఈయన దరఖాస్తు పెట్టిండు. దరఖాస్తు పెడితే ఎవరైతే ఆర్వో ఉన్నాడో ఆయన ఇవన్నీ ఏం చూడకుండా ఏకపక్షంగా ఒరిజినల్ కాపీ ఆయనకి ఇచ్చేసిండు. ఇచ్చినటువంటి రిసిప్ట్ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండంటే సీసీ ఫోటోలు బయట పెట్టమంటాడు. ఇక ఒరిజినల్ రిసిప్ట్ ఇక లేవు. సీసీ ఫుటేజ్ అనేది ఇక లేదు, ఆయన దగ్గరనే ఉంది. ఏమంటుండంటే అధికారుల మీద మీరు సీసీ ఫుటేజ్లు ఇవ్వమంటారు. ఆయననే తీసుకున్నాడు. ఆ ఇచ్చిన ఆర్వో ఎవరైతే ఉన్నారో అమాయకంగా ఇచ్చేసిండు. ఆయన ఒక కాపీ పెట్టుకొని డూప్లికేట్ కాపీ ఇవ్వాల్సింది పోయి ఇచ్చిండు. లేవు, సీసీ ఫుటేజ్లు లేవు. అసలు ఏం జరిగింది? ఆయననే మొత్తం ఒక్కొక్క ఓటు లెక్క పెట్టుకొని రౌండ్ రౌండ్ బెంచ్ బెంచ్ దగ్గర పోయి లెక్క పెట్టుకున్నది ఆయనే. ఇలా సీసీ ఫుటేజ్లు నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా. సీసీ ఫుటేజ్లు నీ దగ్గరనే ఉన్నాయి కదా, అర్జెంటుగా ఇమీడియట్గా హైకోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయమని డిమాండ్ చేస్తున్నా. నీకు నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, నీకు చట్టం అంటూ తెలిస్తే వెంటనే ఈ సీసీ ఫుటేజ్లు మీ అడ్వకేట్ ద్వారా కోర్టుకు అందజేయమని కోరుతున్నాను. ఎందుకంటే నీ రిసిప్ట్ మా దగ్గర ఉన్నది, నువ్వు తప్పించుకోలే వేడికి. ఈ విధంగా రకరకాల వాదనలతోటి పబ్లిక్లో మమ్మల్ని బదనాం చేయాలని చూస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈవీఎంస్ తోటి అక్కడ డిఫరెన్స్ వచ్చిందని ఎక్కడ లేదు. ఒకవేళ డిఫరెన్సే రాగలిగితే ఏ ప్రభుత్వాలు కూడా ఉండవు. ఎలక్షన్లే తారుమారైతాయి, రిజల్ట్సే తారుమారైతాయి. ఏదో ఒక ఎలక్షన్ పిటిషన్ వేయాలి కాబట్టి వేసి దానికి రకరకాల కారణాలన్నీ జోడించి ప్రజల లోపల మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజులు ఆయనకు ఆరాటం లేదు. ఎటువంటి మరి నాలుగేళ్ళు లేదు, కేసు జల్ది కావాలని కొట్లాడలేదు. ఆహా, దాని మీద శ్రద్ధ లేదు ఆయనకు. దేని మీద శ్రద్ధ ఉన్నది? ఇగో నా కేసు అవుతలేదు, ఒక ఇన్ని రకాల వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పేసి పబ్లిక్లో బదనాం చేసినందుకు మాత్రం ఆయనకు శ్రద్ధ ఉన్నది. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా లక్ష్మణ్ కుమార్ మీ వకీలుకి చెప్పి అర్జెంటుగా ఈ రిజల్ట్ వచ్చేటట్టు నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే నీకే న్యాయం జరగవచ్చు, నేనే కోరుకుంటున్నా. దీన్ని ఎందుకు ఆపుతున్నావు? ఎందుకు అయ్యే లేస్తున్నావు? ఓ కారణంతో అయ్యే వేస్తుండు. నిజంగానే రిజల్ట్ కోరుకుంటోళ్ళు అయ్యో ఇవాళ అయిపోతే మంచుకుంటూ బయటకు వస్తుంది నేనే గెలుస్తా అని అనుకోవాలి కదా. అది లేదు, ఏదో కారణం పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పి ప్రజలకు చెప్పి మభ్యపెట్టే విషయాలు నిజమే అయితే వెంటనే కేసును ట్రయల్స్ నడిపించి చేయించు. మేము ఇప్పటి వరకు కూడా ఆబ్జెక్షన్ చెప్పలే. ఎందుకంటే కానివ్వండి, ఆ రిజల్ట్ వస్తే మాకే అడ్వాంటేజ్ అవుతుంది. ఈయన ఇన్ని రకాల అబద్ధాలు మాట్లాడింది కదా, ప్రజాక్షేత్రంలో అవమానాల పాలవుతాడు. అది ఎట్లయినా జరుగుతుంది మాకు తెలుసు. అది ఇయర్ల రిపోర్ట్ వచ్చినా, ఈ రిజల్ట్ వచ్చినా, ఇంకో నెలకు వచ్చినా, 15 రోజులకు వచ్చినా ఖచ్చితంగా ఈ మా ధర్మపురి ప్రజల సమక్షంలో కూడా ఆయనకు మళ్ళొక్కసారి మళ్ళీ ఓడినంత పని అవుతుంది. అది తెలుసు, ఆయనకు తెలుసు, మాకు కూడా తెలుసు. అందుకే రిజల్ట్ మేము తొందరగా రావాలని కోరుకుంటున్నాం. కోర్టుకు అప్పచెప్పాలి, తర్వాత అయ్యేలు వేయకుండా నువ్వు కోర్టు కేసు నడిపి కారణాలు చెప్పి ఆపకు, మేం కోరుకుంటున్నాం. మరి ఇవన్నీ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ పబ్లిక్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఇది మంచిది కాదు. లక్ష్మణ్ కుమార్ గారు, ప్రజలను ఒప్పించుకో, మెప్పించుకో, గెలువు ఎవరద్దు అంటాను. మీకు పార్టీ ఉన్నది, నువ్వు కూడా ప్రజా జీవితంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నావు. ఎవరద్దు అంటాను, గెలువంగా మేము అద్దంటున్నామా? ప్రజలను ఒప్పించుకోంగా అద్దంటున్నామా? మళ్ళీ 4-5 ఎలక్షన్ నెలల ఎలక్షన్ ఉన్నది, మంచిగా ప్రజలతో మమేకంగా రేపటి మళ్ళీ కూడా ఎలక్షన్లో పోటీ చేస్తే గెలువు ఎవరద్దంటారు? ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు ఉంటారు. కానీ ఒకడు చిన్నగా అయితే నేను పెద్దగా అవుతా అనేటోడు ఎన్నడు పెద్ద కాడు. నీకు నువ్వు పెద్దగా, నీకు నువ్వు ప్రజలను ఒప్పించుకునే ప్రయత్నం చేయి.
ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ధర్మపురి రిజల్ట్స్కు సంబంధించినటువంటి విషయం చాలా రోజుల నుంచి ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది ఈ చర్చకు ఖచ్చితమైనటువంటి ఒక ఆన్సర్ రావాలి అది కోర్టు నుంచి పేపర్స్ రాకముందు మేము మాట్లాడొద్దనే ఉద్దేశంతో ఇదివరకు మాట్లాడలేదు మరి కోర్టు నుంచి పేపర్స్ తీసుకున్న తర్వాతనే పూర్తి స్థాయి ఆధారాలతో మీకు అందరూ కూడా మేము కాపీలు సబ్మిట్ చేస్తాం ఒక గంట లోపల అది కాక ఇంకోటి ఏంటంటే ఒక డిటైల్ పాంప్లెట్ కూడా చేస్తాం ఒక నాలుగు పేజీలతో రౌండ్ రౌండ్ ఉన్నాయి ఇందులో ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఎవరికి తక్కువ వచ్చినాయి రైట్ ఒక్కొక్కసారి ఎలక్షన్లు ఏమైందంటే చాలా పోటాపోటీగా ఉన్నప్పుడు కొన్ని తక్కువ ఎక్కువల మీద నేను నడుస్తుంటే ఒక్కొక్క రౌండ్ టెన్షన్ టెన్షన్ ఉంటుంది అట్లనే ఉన్నది ఇది అయినప్పటికీ ప్రజా తీర్పును ఎవరైనా కానీ గౌరవించాలి దానికి అనుగుణంగా ఎవరైనా వ్యవహరించాలి దాన్ని నిలిచిపెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మంచిది కాదు లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పటికైనా నీ దగ్గర ఏమైనా పేపర్లు ఉంటే నేను తెచ్చినట్టే ఇక మళ్ళా ఇక్కడనే జగిత్యాల కూర్చుందాం మా పాత్రిక ముందు మిత్రుల ముందంటే నువ్వు చూపించు నేను చూపిస్తా కోర్టు కంటే ముందు ఇక్కడనే తేలిపోతుంది కోర్టు కంటే ముందు ఇన్నే తేలిపోతుంది కదా కాబట్టి దానికి సిద్ధం ఉంటే కూడా రా అని నేను అడుగుతున్నా మళ్ళీ రోజు డేట్ పెట్టుకుందాం మంచిగా కామన్ ప్లేస్లో పెట్టుకుందాం నా ప్లేస్లో వద్దు నీ ప్లేస్లో వద్దు కామన్ ప్లేస్లో పెట్టుకుందాం నీ దగ్గర ఏం పేపర్లు ఉంటే అవి పట్టుకొని రా ఇవన్నీ మేము ప్రెస్లకు సబ్మిట్ చేద్దాం రౌండ్ వైజ్గా రెండు మూడు గంటలైనా మంచిది ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క బూత్ చెక్ చేసుకుంటుద్దాం మరి అటువంటి నీకు అటువంటి నిర్ణయం నీకు ఒకవేళ అనిపిస్తే నువ్వు డేట్ డిసైడ్ చేయి కానీ పిచ్చి పిచ్చి మాటలు మానుకో లక్ష్మణ్ కుమార్ ప్రజలను ఒప్పించుకో ముప్పించుకో ఇది మంచి పద్ధతి కాదు కోర్టు ఉన్నది తీర్పు చెప్పినాక మాట్లాడదాం ఇప్పుడు నాకు చాలా 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 పరువు నష్టం చేశారు రేపు తీర్పు వచ్చినాక దాని మీద కూడా నేను ఊరుకోను ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి మచ్చలేని రాజకీయ నాయకునిగా నేను జీవితం వెళ్ళబుస్తున్నా నీ ఇష్టం వచ్చిన ఆరోపణలకు నేను ఎంత ఆవేదన పడ్డానో నా కుటుంబం ఎంత ఆవేదన పడ్డదో నా భార్య పిల్లలు ఎంత ఆవేదన పడ్డారో ఒక సమయంలో అయితే ఈ మనిషి ఇట్లా మాట్లాడుతున్నారు నానా మనకి రాజకీయాలు అవసరమా అని నా బిడ్డ మాట్లాడినప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు ఈ ఆవేదనకు తగినటువంటి ఖచ్చితమైనటువంటి మరి మేము కోర్టు ద్వారా న్యాయ వ్యవస్థను తప్పకుండా మేము ఆశ్రమిస్తాం మేము న్యాయాన్ని కూడా కోరుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ అందరికీ నమస్కారం.